నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్ కు స్వాగతం. కోవిడ్-19 అన్లాక్ పరిస్థితుల్లో జిల్లాల్లో తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు ఇప్పుడు మనం సూర్యాపేట జిల్లా సందర్శిద్దాం. మన విలేకరి మంజుల గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం మంజుల గారు. నమస్కారం సార్. అన్లాక్ ప్రారంభం అనంతరం కోవిడ్ వ్యాప్తి ఎలా ఉంది? మునుపటి కంటే ఏమన్నా మెరుగుపడిందా జిల్లాలో? ఏప్రిల్ మొదటి వారంలో కోవిడ్ కేసులు పెరుగుతూ వచ్చేసారు ప్రతి నెల కూడా. కానీ సెప్టెంబర్ నెలలో లాక్డౌన్ ముగిసినాక సెప్టెంబర్ నెలలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. 7,158 కేసులు సెప్టెంబర్ నెలలో నమోదయ్యాయి. కానీ ఇప్పుడు అక్టోబర్ నెలలో చూసుకుంటే చాలా తక్కువగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2,000 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 1,500 మంది యాక్టివ్ కేసులుగా ఉన్నారు. జిల్లాలో మొత్తం ఇప్పటికీ 15,000 కేసులు నమోదుగా 13,000 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం, ఇంటికి వచ్చాక తప్పనిసరిగా చేతులు సానిటైజ్ చేసుకోవడం లాంటివి నిత్య కృత్యంగా మారింది. ప్రతి ఒక్కరు నియమాలు పాటిస్తున్నారు. మరి మూసీ నదికి భారీగా వరద వచ్చింది కదా, మరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? అకాల వర్షాలకు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వానాకాలం సీజన్ కావడంతో సాగునీరు పుష్కలంగా ఉండడంతో రైతులు అధిక మొత్తంలో పంటలు సాగు చేశారు. అయితే తుఫాన్ కారణంగా కొంతమేరకు రైతులకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా హైదరాబాద్ లో వచ్చిన వర్షం, దాంతో వరంగల్ నుంచి వచ్చే బిక్కేరు వాగు పొంగడంతో మూసీ నదికి ఉప్పెన్లా వరద వచ్చింది. మూసీ ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తేయడంతో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పంటలు ఎక్కువగా నష్టం వాటిల్లింది. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షాల్లో కూడా కొంత వరి, పత్తి నష్టం కలిగింది. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి నష్టాన్ని పరిశీలించి నివేదికలు రూపొందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13,000 ఎకరాల్లో వరి పంట నీట మునగగా 11,869 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది అని అధికారులు గుర్తించారు. దీంతో పాటు ఒక 35 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తెలంగాణకు ముఖ్యమైన బతుకమ్మ పండుగ పెతర అమావాస్యతో ప్రారంభమైంది కదా, మహిళలు ఈ పండుగను ఎలా జరుపుకుంటున్నారు? తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగని చాలా ఘనంగా జరుపుకునేవాళ్ళు. అయితే ఈ సంవత్సరం మాత్రం మహిళలు కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే హెచ్చరించిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం ధూమ్ధామ్గా జరుపుకునే బతుకమ్మ పండుగ ఈసారి కాస్త వెలవెలబోయిందని చెప్పాలి. మహిళలు ఎవరికి వారే వారి వారి కాలనీలో ఇంటి ముందర మాత్రమే బతుకమ్మలు పేర్చుకుని ఒక 4-5 మాత్రమే గుమికూడి ఎక్కడికక్కడే పండుగ జరుపుకున్నారు. మరి కొంతమంది మహిళలు మాస్కులు ధరించి కోవిడ్ కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. అయితే ప్రతి సంవత్సరం సూర్యాపేట సద్దల చెరువు దగ్గర పట్టణానికి సంబంధించిన వేలల్లో మహిళలు ఒకచోట గుమిగూడేవారు. అయితే ఈసారి ఎవరు కూడా అలా జరుపుకోవడానికి కుదరలేదు. కనీసం నిమజ్జనానికి కూడా ఈసారి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో చెరువు దగ్గరకు ఎవరు రానియకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. సరే, మరి గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి పనులు ఏ రకంగా సాగుతున్నాయి? ప్రస్తుతం ఏ గ్రామంలో పట్టణంలో చూసినా కూడా వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్లో ఎంటర్ చేసే ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయి. అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో పేద మహిళలకు కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల పంపిణీ కూడా ప్రతి గ్రామంలో, పట్టణంలో కూడా జరుగుతుంది. మరోవైపు వానాకాల పంటల కొనుగోలు ఏర్పాట్లకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. గోదావరి జిల్లాలో ఈసారి వరి సాగు ఎక్కువగా మొగ్గు చూపారు. గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం 3,20,000 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈసారి 1,00,000 ఎకరాలు పైగా అదనంగా సాగిందని అధికారులు చెబుతున్నారు. 6,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వరకు కూడా మార్కెట్ కు రావచ్చని భావిస్తున్నారు. ఈ ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ కేంద్రాలతో పాటు 95 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే దీనికి సంబంధించిన గన్నీ బ్యాగ్లను కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. ఆత్మ నిర్భర్తో అందిన రుణాలు వీధి వ్యాపారులకు సక్రమంగా చేరుతున్నాయి. మరి ప్రజలు దీనికి ఎలా స్పందిస్తున్నారు? వీధి వ్యాపారులను గుర్తించి వారికి ఆత్మ నిర్భర్ పథకంలో 10,000 రూపాయల రుణం అందించే పథకం సూర్యాపేట జిల్లాలో ముందుంది సార్. అన్ని జిల్లాలతో పోల్చుకుంటే జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 14,000 మంది వీధి వ్యాపారులను మెప్మా అధికారులు గుర్తించారు. అందులో ఇప్పటికే 8,900 మందికి లబ్ధిదారులకు ఖాతాల్లో నగదు జమ చేశారు. అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీలో 4,000 మంది లబ్ధి పొందారు. 65% మందికి ఇప్పటికే రుణాలు చేరాయి. వీధి వ్యాపారులను వాళ్లకు 10,000 రుణం అందించడంతో పాటు వాళ్లను డిజిటల్ లావాదేవీలపై ఎక్కువగా శ్రద్ధ చూపారు. వీరికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ కేటాయిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నగదు లావాదేవీలపై చాలా మంది విమర్శలు చూస్తున్నారు. నోట్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తూ నగదు రహిత లావాదేవీలకు ఎక్కువగా జరుపుతున్నారు. సూర్యాపేట జిల్లాలో తాజా కరోనా పరిస్థితి గురించి వివరించినందుకు ధన్యవాదాలండి. అదండి సూర్యాపేట జిల్లాలో తాజా కరోనా పరిస్థితి. మరి మరో రోజు మరో జిల్లాలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.